గురుభక్తి మహిమచే గుణము కుదురు నీకు గురుభక్తి మహిమచే గుట్టు తెలియ గురుభక్తి మహిమచే గురుత్వం ప్రేమానంద స్వామి మాట వేదాల మూట ఎవరైతే గురువు చెప్పినట్టు గురుభక్తి కలిగి గురువు చెప్పి నడుచుకుంటారో వాళ్ళు గురువు యొక్క మహిమచే గుణము కుదురుతుంది అంటే తన యొక్క తనలో ఉన్నటువంటి అరిషటి వర్గం నశించి తన ఉన్నటువంటి దుర్గుణాలు వెళ్ళి సద్గుణాలకు అల అలవరుసుకొని సద్గుణ ప్రవక్తుడే గురు భాషిస్తారు భక్తుడు పూర్వము గురు చెంత ఇద్దరు భక్తులు ఉండేవారు సేవ చేసుకుంటూ ఉండేవారు గురువు దగ్గర గురువు దగ్గర సేవ చేసుకుంటూ గురువు చెప్పిన కైంకర్యాలను ఆచరిస్తూ తన జీవనం సాగిస్తూ ఉండేవారు ఆ బ్రహ్మచారులు ఇద్దరు అప్పుడు గురుదేవులు విశేష కార్యక్రమం ఉండడం చేత పుష్పములు కావాలని చెప్పి శిష్యులకు అప్పచెప్తారు అప్పుడు శిష్యులు ఇద్దరిని పుష్పములకు పంపించే ముందు శిష్యులకు చెప్తాడు ఆ గురుదేవులు నాయనలారా మీరు వెళ్ళే చోట పుష్పములకు కొన్ని తీగలు ఉంటాయి ఆ తీగలను తొలగించి పుష్పములు తీసుకుని రావాలను ఆ తీగలు తెంచిన వెంటనే మళ్ళీ అతుక్కుంటాయి కావున మీకు చెరకు కడ్గం ఇస్తున్న కత్తి ఇస్తున్నాను ఈ కత్తి తీసుకెళ్ళి తీగలను తెంపుకుంటూ పోయి పుష్పమును తెంపుకొని రాయ అని చెప్పి గురుదేవులు ఆ శిష్యుల ఇద్దరికి చెప్పి పంపిస్తారు ఆ ఇద్దరి శిష్యుల్లో ఒక శిష్యుడు గురుభక్తి లేక గురుభక్తి లేక గురువు మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం లేక తన యొక్క భుజబలము తన యొక్క పరాక్రమే గొప్పదని భావించి ఆ గురువు చెప్పిన విధముగా కత్తి తీసుకెళ్ళకుండా వెళ్తారు ఇంకో భక్తుడు గురువు చెప్పినట్టు శిరసా వహించి గురుదేవులు చెప్పినారంటే ఎందులో మర్మం ఉంటుంది గురుదేవులు చెప్పినట్టు ఆశ్రయిస్తేనే మన జన్మ తరిస్తుందని చెప్పి కత్తి తీసుకెళ్ళి తీసుకెళ్తాడు ఇంకో శిష్యుడు అలా ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ భుజబల పరాక్రమం అనేటువంటి శిష్యుడు కత్తి తీసుకెళ్లకుండా మొత్తం తీగలను తన చేతులు తెంపుకుంటూ తెంపుకుంటూ వెళ్ళి పుష్పములు తెంపుకుంటాడు ఇంకో శిష్యుడు కత్తితో తీగలను అవలీలగా తెంపుతూ తను ఆ గమ్యస్థానం చేరి పుష్పములన్నీ తీసుకుంటాడు అలా తీసుకొని తిరుగు ప్రయాణం ఇద్దరు వస్తుండగా ఆ కత్తి లేనటువంటి శిష్యుడు ఆ తీగలను తెంపుతూ తెంపుతూ మధ్యలోకి రాగానే అలసిపోయి తన యొక్క శక్తి నశించి శక్తిహీనుడై ఆ తీగలలో చిక్కుకొని చనిపోతాడు ఇంకో శిష్యుడు గురువు చెప్పిన విధంగా కత్తి తీసుకొని ఆ తీగలన్ని సంహరిస్తూ తీగలను తీగలన్ని కట్ గురు చెప్పిన విధముగా ఆ తీగలన్నీ తెంపుకుంటూ తన ఆ పుష్పములు తీసుకొని గురు చెంతకు చేరుతారు ఎవరైతే గురువు చెప్పిన విధముగా తన యొక్క కామ క్రోధ లోభ మోహ మధమ మాచని నశింప నశింపజేసుకుంటారో వారు ఈ జన్మలను ముక్తాత్మలు అవుతారు అంటే గురుమంత్రం ఖడ్గమనగా గురువు ఇచ్చిన మంత్రంని ఒక దివ్య ఖడ్గముగా చేసుకొని తన యొక్క తనలో ఉన్న దుర్గుణాలను నశింపజేసుకునే వాళ్ళు జప ద్వారా అట్లా ఎవరైతే గురువు చెప్పిన విధంగా నడుచుకుంటారో వాళ్లకు సద్గుణ ప్రవక్తులై ఈ జన్మలను ముక్తి పొందుతారు